ఆయన అన్నాడు. అంతకుముందు కూడా వారి చరిత్ర కాంగ్రెస్ లో నిజంగా ప్రభుత్వం పడిపోయే సిచ్యువేషన్ ఉందంటే ఓవైసీ చెప్పినట్టుగా మీకు ప్రభుత్వం డోకా లేదనేటువంటి పరిస్థితి ఉందంటారా కాంగ్రెస్ లో? అంటే ప్రమాదం ఉందంట, ప్రమాదం ఉందని ప్రభుత్వం పడిపోయేటువంటి పరిస్థితి. ఇప్పుడు మీరు చూస్తున్నారు కేటీఆర్ హరీష్ రావుతో పాటు బీజేపీ నాయకులు కూడా ఎక్కువ కాలం మనుగడ సాధించలేదు కాంగ్రెస్ అంటే. దానికి వ్యూహం ఉండొచ్చు, ఎందుకంటే ఎన్నికలు ఎంపీ ఎన్నికలు ఉన్నాయి కదా. ఎంపీ ఎన్నికల్లో మ్యాండ్ గేమ్ ఆడతారు, డబుల్ గేమ్ ఆడతారు, ఎన్నో గేమ్లు ఆడతారు. అయితే ఇక్కడ సమస్య ఎక్కడ వస్తుందంటే గత చరిత్రను పరిశీలిస్తే కాంగ్రెస్ నుంచి ఒరిజినల్గా కాంగ్రెస్ కాదు రేవంత్ రెడ్డి, అడుగు చేసుకున్న నాయకుడు అంటారు వీళ్ళు. అంటే గత్యంతరం లేని పరిస్థితులు బయట నుంచి వచ్చిండు ఆయన. అంతకుముందు బీఆర్ఎస్ టీఆర్ఎస్ అండ్ ఆర్ఎస్ఎస్ అనులాల్లో ఉండి టీఆర్ఎస్తో రాజకీయ జీవితం ప్రారంభించి టీడీపీతోని ఎదిగిండు. అన్ని లక్షణాలు ఉంటాయి. టీడీపీ ఒక నాయకుడిగానే ఆయన చూస్తారు, గుర్తింపు ఉంది. మొన్నటి వరకు ఆయన నాయకత్వాన్ని గతంలో ఒక మూడేళ్ల కింద వరకు కూడా ఆయన నాయకత్వాన్ని వ్యతిరేకించిన వాళ్ళే ఎక్కువ మంది ఉన్నారు. వ్యతిరేకించి మళ్ళీ ఇప్పుడు వచ్చారు పార్టీలోకి. అయితే బయట ప్రచారం ఏంటంటే వీళ్ళు ఏమనుకుంటున్నారంటే అర్థమేటిక్గా ఒక గణాంకాలను చూస్తే మనకిప్పుడు మ్యాజిక్ ఫిగర్కు చాలా తక్కువ బోటాబోటి మెజారిటీ అనుకోవచ్చు. బోటాబోటి మెజారిటీ ఉంది. ఆ బోటాబోటి మెజారిటీలో ఇప్పుడు ఎంఐఎం వాళ్ళు ఏమంటున్నారు, మేము ఉన్నామంటున్నారు. వీళ్ళు ఆటోమేటిక్గా గణాంకాల నుంచి లెక్క తీసి ఆ పార్టీలో అంతర్గత కలహాలు పెరిగిపోతాయి. జస్ట్ లైక్ ఇప్పుడు చెన్నారెడ్డి అధికారంలో ఉన్నప్పుడు 1989లో చెన్నారెడ్డి అధికారంలోకి వచ్చినప్పుడు ఆయనని దించడానికి పాత బస్సులో అల్లరించారనే ఒక అపవాదం కాంగ్రెస్ పార్టీ మీద, కాంగ్రెస్ వాళ్ళు చేశారు కాంగ్రెస్ పార్టీ మీద ఉంది. దాని తర్వాత నేతృమల్లి జనార్దన్ రెడ్డి వచ్చినప్పుడు ఆయన దించడానికి ఇంకో కుట్ర చేసిన ఆయన అయిన తర్వాత మళ్ళీ కోట్ల విజయభాస్కర్ వచ్చింది. ముగ్గురు మంత్రులు అంతకుముందు కూడా మారిన సందర్భాలు ఉన్నాయి. అట్లా కోట్ల విజయభాస్కర్ వచ్చిన తర్వాత ఆ పార్టీలో అంతర్గత కలహాలు, ఆయన మంచిగానే రూల్ చేసినప్పటికీ సంక్షేమ పథకాలు అమలు చేసినప్పటికీ అన్నీ చేసి ఓడిపోయింది బికాస్ ఆఫ్ కాంగ్రెస్ పార్టీలో అంతర్గత కలహాల వల్ల. కలహాల వల్ల ఇద్దరు ముఖ్యమంత్రులు దిగిపోయారు, మూడో ముఖ్యమంత్రి ఓడిపోయారు ఒకటి 5 ఏళ్ళ స్పాన్లో. అట్లనే ఆ చరిత్ర ఉంది. తర్వాత రేవంత్ రెడ్డికి పార్టీలో బలం లేదు, జనంలో బలం ఉండొచ్చు. టీడీపీలో టీఆర్ఎస్లో అండ్ ఆర్ఎస్ఎస్ వాళ్ళతో ఇవన్నీ సంబంధాలు ఉన్నాయి. ఈ సంబంధాలు ఉన్న క్రమంలో కాంగ్రెస్ పార్టీలో కలహాలు వస్తే ఈ పెద్ద బడా నాయకులు ఎంతో కాలం వస్తే ఆ కాంగ్రెస్ పార్టీ ఒక అంతర్గత సంక్షేమం వచ్చిన తర్వాత రేవంత్ రెడ్డి నాయకత్వాన్ని ప్రశ్నిస్తారు. ఆయన మనుగడ ప్రశ్నార్థకమవుతుంది అని ఒక భ్రమ కావచ్చు, అనుమానం కావచ్చు, ఒక ఆశ కావచ్చు. కానీ అటువంటి పరిస్థితి ఇప్పుడు ఉంటుందా? ఉండే పరిస్థితి ఇప్పుడు కనపడతలేదు. ఎందుకంటే రేవంత్ రెడ్డి మొదటి నుంచి కూడా అన్ని మూలాల నుంచి వచ్చిన వాడే, అందరి జాతకాలు తెలిసిన వాళ్ళే, అందరినీ ఎట్లా ఏ దించాలి, ఏడ వంచాలి, ఏడ తగ్గాలి అని తెలిసిన వాడు కాబట్టి అన్లెస్ అంటిల్ గతంలో లాగా అంతర్గత కలహాలు ముదిరి నాయకత్వాన్ని ప్రశ్నించి లేకపోతే నాయకత్వ తిరుగుబాటు వస్తే తప్ప రాదు. అయితే అది వస్తూ రావచ్చు, అటువంటి క్రియేట్ చేయొచ్చు అని రేవంత్ రెడ్డికి కూడా ముందు అటువంటి అనుమానం ఎవరైనా క్రీడించి మేలించి అంటారు. ఆ దశలోనే ఆయన ఎంఐఎం అండ్ టీఆర్ఎస్లో తనకు అనుకూలమైన వాళ్ళని తీసుకురావడము, అక్కడే ఉండి పరోక్షంగా సపోర్ట్ ఇచ్చుకోవడము, గతంలో కేసీఆర్ అనుసరించిన విధంగానే ఒక 26 మందిని తీసుకొచ్చుకోవడం, తన బలాన్ని పెంచుకోవడము చేయడం. ఒక దశలో చీలిక వచ్చిన ఆ చీలిక వస్తే మళ్ళీ రేవంత్ బలపడతాడు అనే విధంగా రావడం, లేదా చీలిక వచ్చినా ముఖ్యమంత్రి రేవంత్ ఉంటాడు బలపడతాడు అని నిలిచిపోతాడు గెలవగలుగుతాడు అనే పరిస్థితి తీసుకురావడానికి ఆయన కూడా ప్రయత్నాలు చేస్తున్నాడు మాకు కనబడుతుంది. నేనేమంటున్నా అంటే అంతర్గత సంక్షోభం అంత స్థాయిలో వస్తుందా? ఇప్పుడు వాళ్ళకి రేవంత్ రెడ్డి అయితే ఆ జాగ్రత్తలుగా పెట్టుకొని ఉంటున్నాడు. ఎందుకంటే తెలుగుదేశం పార్టీ నుంచి వచ్చింది 1994
థంపింగ్ మెజార్టీ గతంలో, అప్పుడు అప్పటి వరకు చరిత్రలో అంత ల్యాండ్ స్లైడ్ విక్టరీ ఎవరు రాలేదు. ఎవరికి? ఎన్టీ రామారావుకి వచ్చింది. ఎన్టీ రామారావుకు 1994 వచ్చింది. అంత థంపింగ్ మెజార్టీ వచ్చిన చీలిక వచ్చింది. చీలికలో చంద్రబాబు నాయుడు నాయకుడుగా ఎదిగాడు, మళ్ళీ ముఖ్యమంత్రి అయిపోయాడు. అటువంటి చీలిక ఇక్కడ రాదని భరోసా అయింది. ఆ భరోసా ఈ భరోసా, నీకు నేనున్నా భరోసా కానీ నా పనులు చేసి పెట్టండి. మీరు నమ్మరు, వక్ఫ్ బోర్డు అండ్ వక్ఫ్ బోర్డు చైర్మన్ ఉన్నప్పటికీ కేసీఆర్ హయాంలో, ముఖ్యమంత్రి కేసీఆర్ హయాంలో ఫైల్స్ మొత్తం కాన్ఫిస్కేట్ చేసి అంటే స్వాధీనపరచుకున్న దాంట్లో ఎంఐఎం నాయకుల పాలైపోయినాయి. ఫైల్ను కూడా కాన్ఫిస్కేట్ చేసి మొత్తం ఆ బోర్డును మొత్తం సీల్ చేసిన పరిస్థితి ఆయన నాంపల్లిలో బోర్డు మొత్తం పేరుకి అటు పెట్టి మొత్తం ఇలా కొనసాగ నడిపించాం. అటువంటి పరిస్థితిని మళ్ళీ వాళ్ళు ల్యాండ్ రెగ్యులరైజ్ చేసుకోవడము, గుడి మాల్కాపుర ప్రాంతంలో ల్యాండ్ చేసుకోవడము, ఎన్నో ఆస్తులను పెంచుకోవడము మన కళ్ళ ముందు జరిగిపోతుంది. జరిగిపోయిన దాన్ని ఇప్పుడు మళ్ళీ కాపాడుకోవాలి. కాపాడుకోవాలంటే అధికార పార్టీలో ఎవరు ఉండవాళ్ళు, ఎవరు ఏమంత ఏం కావాలి, అక్కడ 7 సీట్లు రావాలి, అది కావాలి. ఎవరి పిడిపోకు, నీవు నాకు చేయి నేను నీకు చేస్తా. సో ఇటువంటి ప్రయోజనాలు కాపాడుకోవడానికి కూడా చేస్తారు.